వైసీపీ హయాంలో విధ్వంసకర పాలన జరిగిందని మంత్రి డోలా బాల వీరాంజనేయులు ఆరోపించారు. రెటరిక్ లో ఇవాల విశాఖపట్నంలో మెట్రో స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ ఈ వైసీపీ హయాంలో విధ్వంసకర పాలన జరిగిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో కూటమి కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధితో పాటుగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. త్వరలోనే కూటమిలో పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామని వెల్లడించారు. సోర్స్ లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చారని చెప్పి వేశారు, రోడ్లు పగల కొట్టేశారు. మన టైంలో 14 రోడ్లు మొత్తం పగల కొట్టారు. ఆ కాంట్రాక్టర్కి రోడ్డు కూడా మళ్ళీ పొడిచాలి, కానీ ఆ పని చేయాల. దాని మీద ఒక బైక్ ఎవడో జారి పడటం, సగాయ పగటం, ప్రాణాలు పోవటం, ఇది వాళ్ళు చేసింది. విధ్వంసంతో పాటు ఈ విధ్వంసాలు చేస్తే ఆ పాపాల ఫలితాలు ఇలా బయటకు వస్తున్నాయి. ఎక్కడ చూసినా అధికారానికి మనల్లేదో ఇస్తారు. 4 నెలల్లో ఆయన ఉన్నప్పుడు ఎన్ని జరిగినాయి? మహిళల మీద అఘాయిత్యాలు, దిశ కేంద్రం నుంచి చట్టం చేయలేకపోయాడు. ఒక్కటే అడుగుతున్నాం, దీని విషయం అంటే మా హోంమంత్రి గారు చాలా బాగా మాట్లాడతారు. ఏది గతంలో ఉన్న ఒక టూరిజం మినిస్టర్ చెప్పారు, గన్ను కన్నా ముందు జగన్ వస్తాడంట, రక్షణ ఇస్తానన్నాడంట. దిశా చట్టం తమ ఒక్కళ్ళకన్నా శిక్ష చేశారా? లేదు. ఆ దిశా చట్టం తగలబెట్టేది లోకేష్ గురించి మాట్లాడతారు. లోకేష్ బాబు గారి గురించి, ఆయన గురించి మాట్లాడే అర్హత ఉందా? ఇక్కడ టీసీఎస్ తీసుకొచ్చారా? రోలో గ్రూప్ను తీసుకొచ్చారా? నువ్వేం చేసావు ఆయన గురించి మాట్లాడాలి? నీకెక్కడిది? ఈరోజు నీ ప్రభుత్వంలో 2 లక్షల మంది ఆడపడుచులకి అత్యాచారాలకు గురయ్యారు, దానికి నువ్వే సమాధానం చేస్తావు? వచ్చి కూడా అందరు ఎమ్మెల్యేస్తో కూడా వాళ్ళ ఆలోచనలు తీసుకున్నారు. అలాగే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు పేపర్లో స్టేట్మెంట్ అందరు చూశారు కదండి, గర్ గర్గ కహాని అంటే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్య అనట, ఆస్తి సమస్య. ఆయన నాయకుడిగా నువ్వు నీ ఇంట్లోనే సమస్య పరిష్కారం చేయకపోతే, మీ అమ్మ సమస్య, మీ అక్క, మీ చెల్లి సమస్య పరిష్కరించకపోతే ఇంట్లో ఉన్న సమస్య సిగ్గుండాలి. ఆ మాట మాట్లాడడానికి సిగ్గుండాలి, నాయకుడిగా మాట్లాడడానికి. అసెంబ్లీలో కూడా అనేక సందర్భాల్లో తప్పు మాట మాట్లాడాడు ఆయన. 2021 నాటికి పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్పారు, 2022 కంప్లీట్ చేస్తానని చెప్పారు, 2023 కంప్లీట్ చేస్తానన్నారు, తర్వాత వచ్చి మా వల్ల కాదన్నారు. అంటే అసెంబ్లీలో నువ్వు మాట్లాడితే కొన్ని ప్రజలు విన్నానుకున్నారు, కానీ నాయకుడిగా నువ్వు ఆ లక్షణాలను నువ్వు అలవర్చుకోవాలి, అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ ఇష్టాచారం మాట్లాడడానికి లేదు, కనుక ఇంట్లో ముందు సమస్య పరిష్కారం చేయి, ఆ తర్వాత ఊరి మీదకి రా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. సదలరా కంటిగా ఈరోజు మనం ఈరోజు మంత్రి గారు వచ్చారు, మనకి ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది. ఈ ప్రాంతంలో ఆయన ఎంబీబీఎస్ చేశారు, ఈ ప్రాంతం మీద పూర్తి హక్కు ఉంది, ఆయనకు ఆలోచన ఉంది, ఆయనకి పూర్తి అవగాహన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో దుర్భాగ్యపు ఆలోచన కూడా చెప్పాలి, గత ప్రభుత్వం చేసినటువంటిది. ఈరోజు విశాఖపట్నం అంటే ఘన చరిత్ర ఉన్నటువంటి ప్లాంట్, ఉన్నటువంటి ప్రదేశం, కానీ ఈ 26 జిల్లాల్లో అతి చిన్న జిల్లాగా చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. కేవలం 5 మండలాలకు 6 మండలాలకు పరిమితం చేశారు. ఒకవైపు విశాఖపట్నాన్ని బాగా అభివృద్ధి చేస్తారని చెప్తారు, ఇంకొక వైపు ఏం చేశారు? మరుగుజ్జు జిల్లా చేశారు. అయినప్పటికీ ప్రజలు ఈరోజు ఎన్డీఏ పార్టీస్ మీద పూర్తి విశ్వాసం.